నమస్కారం రఘురామ కృష్ణరాజు గారు, మీకేమో అమరావతి పోలవరాన్ని చూస్తే బాధేస్తోంది, నాకేమో మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. నరసాపురం ప్రయోజనాలకు మీరు కనపడితే పొమ్మందాం అనుకుంటున్నారు వాళ్ళు. ఎన్నికలైన తర్వాత ఆ నియోజకవర్గానికి వెళ్ళిన దాఖలాలు లేవు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరసాపురం వచ్చి మీ నియోజకవర్గానికి అల్లూరు సీతారామరాజు విగ్రహము ప్రతిష్ఠించడానికి వచ్చినప్పుడు నాంపల్లిలో ట్రైన్ ఎక్కి కాజీపేటలోనూ ఎక్కడో దిగేశారు, నా మీద హత్యాయత్నం జరుగుతోందని. ప్రధానమంత్రి గారి సభకు కూడా మీరు హాజరు కాలేదు. కానీ మీకు అమరావతి పోలవరం చూస్తుంటే బాధేస్తోంది. రఘురామకృష్ణరాజు, మీరు గెలిచిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు పొగిడేదేమో భజన చేసేదేమో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి. అసలు ముందు మీరు ప్రజలు కట్టిన పన్నుల్ని బ్యాంకుల దగ్గర అప్పుగా తీసుకుని చెల్లించకుండా తిరుగుతున్నారు కదా, మీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి కదా, వాటిని త్వరితగతిని విచారించాలని మీరే పిటిషన్ వేసేయండి. ఒకటి, నా కేసులు త్వరగా తేల్చండి అని పిటిషన్ వేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు పిటిషన్లు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా తేల్చండి అని. అలాగే మీ మీద కూడా మీరు వేసేసుకోండి ఒక పిటిషన్, నా కేసులు త్వరగా తేల్చండి అని. అప్పుడు వస్తుంది మజా. వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రజా సొమ్మది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా విమర్శించారు మీరు. అంతేలే, గురువింద కిందకి కింద నలుపుందని తెలియదుట, దానికి కనపడదట. మీరు అంతేగా, చంద్రబాబు ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే ఉండేవారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమ్మయ్యా, రెండోసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేదు కనుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుక రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుంటే రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చుండేవాడు. అమరావతి రాజధాని ఏంటి, ఆయన గ్రాఫిక్స్ చూపించాడు. సింగపూర్ని చేస్తానన్నాడు, లండన్ చేస్తానన్నాడు, మలేషియా చేస్తానన్నాడు, షాంఘై చేస్తానన్నాడు, వాషింగ్టన్ చేస్తానన్నాడు. తెలుగు ప్రజలు మాత్రం అన్నీ గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీని వాషింగ్ మెషిన్లో వేసేసి ఉతికేస్తే మీరు కూడా నరసాపురం నుంచి గెలిచారు రామకృష్ణరాజు గారు. ఆ వాషింగ్ మెషిన్లో మీరు తెలుగుదేశం పార్టీని ఉతికితేనే మీరు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. లేకపోతే మిమ్మల్ని దేకేవాడు ఎవడం, మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడం. మీ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అక్కడ ప్రజలు ధర్నాలు చేశారు, గుర్తుందో లేదో మీకు. ర్యాలీలు తీశారు వాళ్ళు, మీ ఓటర్లు. నేడు అమరావతి పోలవరంలో నిప్పులు పోశారు. ఎవరు పోశారు? జగన్మోహన్ రెడ్డి పోశారా? నిప్పులు ఏం పోయలేదే, చేతులు కాలుతాయి నిప్పులు పోస్తే, చేతులు కాలుతాయి నిప్పులు పోస్తే. అది తెలీదా మీకు? నిప్పులు ఏం పోయలేదే అమరావతిలో. అక్కడే ఇది శాసన రాజధాని, అక్కడే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు. జాగ్రత్తగా వినండి రఘురామకృష్ణరాజు గారు, పరిపాలనా రాజధానిని మాత్రం విశాఖపట్నం చేస్తాను, న్యాయ రాజధానిని కర్నూలు చేస్తాను అంటున్నారు. మీరు విశాఖపట్నంలో చదువుకున్నారు కదా సార్ రఘురామకృష్ణరాజు గారు, అక్కడ రాజధాని వద్దా మీకు? మీరు చదువుకున్నారు అక్కడ విశాఖపట్నంలో, అక్కడ గురువులు మీకు పాఠాలు చెప్పారు, ఆ ప్రాంతం అభివృద్ధి అక్కర్లేదా మీకు? అంటే గురువుకి పంగనామాలు పెట్టే వ్యక్తి, పార్టీకి పంగనామాలు పెట్టే వ్యక్తి మీరు రఘురామకృష్ణరాజు గారు. వాటిని చూస్తే, పోలవరం అమరావతిని చూస్తే బాధ కలుగుతోందని చెప్పారు. చంద్రబాబు అభిమానంతో పలువురు మహిళలు కలిసి ఏర్పాటు చేసిన సిబిఎన్ విజన్ 2047 ఫోరం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం కొండాపూర్లోని మినర్వా హోటల్లో నిర్వహించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరై దూరదృష్టి ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడుకు ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు సీఎం అయితే అమరావతిని హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయగలరని చెప్పారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు కోసం ఒక ఫోరం ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయన ఆలోచనలు తెలియజేయడం గొప్ప విషయం అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ తప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ బీహార్ 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 అంటారేంటి నాయన? నితీష్ కుమార్ గారు 15 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి బీహార్లో చాలా బాగుంది, చక్కగా ఉంది. అక్కడేం కేసులు లేవు, అక్కడ హత్యలు జరగట్లేదు, ఇక్కడ అక్కడ చాలా బాగుంది బీహారు. గతంలో ఎప్పుడో పాత విషయాల గురించి మాట్లాడుతున్నారు మీరు, బీహార్ యూపీ లాగా మారిపోతుందని. అదేం జరగదు, బీహార్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, శాంతి భద్రతలకి విఘాతం లేదు. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత నేను దూరపకొండలను నునుపన్న అంటారే, మీరు అక్కడ చూపిస్తండి. బీహార్ వెళ్ళరు కదా మన రాష్ట్ర ప్రజలు, అందుకని బీహార్ బాగలేదు బీహార్ బాగలేదని అబద్ధాలు చెప్తారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు మీరు. నేను మొన్నే 2 నెలల క్రితమే నేను వెళ్ళొచ్చా బీహార్, సాసరామ్ వెళ్ళా, గయా వెళ్ళా, చాలా చోట్ల తిరిగి వచ్చా, చాలా శాంతియుతంగా ఉంది అక్కడ, అసత్యాలు ప్రచారం చేయకండి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబుకు తెలుగు మహిళలంతా అండగా ఉన్నారన్నారు. మాజీ ఎంపీ మాగుంట బాబు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు గారు, ఆ బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు ఏవైతే బకాయిలు పెట్టేశారో అవన్నీ తిరిగి కట్టేయండి సార్.
మీరు ఇంకా ధైర్యంగా ఉన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు, ఆ రెండు భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే మూడో పార్టీ పొత్తుతోటి నామినేషన్ వేసి ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే నన్ను నరసాపురం ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నారా మీరు? అది కళ్ళ కూడా జరగదు. రెండు, మీ ఆలోచన విధానం గురించి బాగా అర్థమైపోయింది. ఒకవేళ లోక్సభలో ఓడిపోయినా, పోటీ చేసి ఓడిపోయినా, లేకపోతే లోక్సభకు పోటీయే చేయకుండా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి ఓ 30-40 సీట్లు వస్తేనో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 వచ్చి జనసేన పార్టీకి ఓ 10-12 వస్తేనో, 8-6 వస్తేనో, ఆ రెండు పార్టీలతో కలిపి రాజ్యసభ సభ్యుడిగా ఒక సీట్ అన్న వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అది కొట్టేద్దాం అనుకుంటున్నారా? అయి భలే గేమ్ ప్లేన్ వేసారే రఘురామ కృష్ణరాజు గారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో పోరాడే ధైర్యం మీకు లేదు. ఇప్పుడు అది కోల్పోయారు మీరు ఆ ధైర్యాన్ని. ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసించడం లేదు. ప్రజలు నమ్మడంలా ఏదో ఆ తెలుగుదేశం పార్టీ అమాయకులు, పాపం ఆ కార్యకర్తలు, ఆ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అమాయకులందరూ కూడా జై రఘురామ కృష్ణరాజు, జై రఘురామ కృష్ణరాజు అంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలు ఎవరు మిమ్మల్ని విశ్వసించడంలా? మీరు బ్యాంకు దొంగలని చెప్పి తెలిసిపోయింది. ఓకే రఘురామ కృష్ణరాజు గారు, మీరు రాజ్యసభ కోసమే ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పి అర్థమైపోయింది. ఎస్, ఇది పర్ఫెక్ట్ రాజకీయం మీరు ఆడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి అయితే మీరు గెలిచారో బీఫామ్ తీసుకుని ఆ పార్టీ అధినాయకుడిని విమర్శించడం చాలా తప్పు సార్. వద్దు సార్, మీరు పొగడండి. ఇప్పుడు ఇందాక పోడారే చంద్రబాబు నాయుడిని, అమరావతిని హైదరాబాద్కు ధీటుగా చేసి ఉండేవారని, అదే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కనుక విశాఖపట్నం మీద దృష్టి కేంద్రీకరించి ఉండుంటే హైదరాబాద్ స్థాయికి వచ్చేసి ఉండేది ఈ రోజుకి. అది దగ్గర దగ్గరగా హైదరాబాద్ పూర్తి స్థాయి అందుకోకపోయినా హైదరాబాద్కు దగ్గర దగ్గర స్థాయికి వచ్చి ఉండేది విశాఖపట్నం. అలా కాకుండా గ్రాఫిక్స్ చూపించేసి బీనామీలకి ఎకరాలు ఎకరాలు 100 ఎకరాలు కట్టబెట్టేసేసి హెరిటేజ్కి భూములు తీసుకుని బాలకృష్ణ అల్లుడికి 100 ఎకరాలు కేటాయించేసి మంత్రిగా ఉన్న నారాయణ గారి భూములకు కేటాయించేసి అది చేసింది. అభివృద్ధి చేయలే ఆయన, భూములు కేటాయింపు చేశారు. అభివృద్ధి కాదు చేసింది అమరావతిని, భూములు కేటాయించారు ఆయన. అర్థం చేసుకుంటారు రఘురామ కృష్ణరాజు గారు. ఓకే, జై హింద్.